సంకల్పం తపస్సు ఆధ్యాత్మిక ప్రస్థానంలో ప్రయాణం చేస్తున్న వారు కొన్ని ముఖ్య విషయాలు జ్ఞాపకం ఉంచుకోవాలి ఒక కోరికతో కానీ ఇచ్ఛాశక్తితో సంకల్పం చేసినప్పుడు ఆ కోరికలు ఆ సంకల్పాలు అతడి సాధనలో ఎప్పటికీ నిలిచి ఉంటాయి ఎంతో ప్రచండమైన తపస్సు చేసినప్పుడు కూడా ఫలం పొందేటప్పుడు లేదా వరం పొందేటప్పుడు ఆ కోరికలు సంకల్పాలు తమ ప్రభావం చూపిస్తాయి ఒక తపస్సు కానీ సాధన కానీ చేసేటప్పుడు ప్రారంభంలో నిష్కామంగా ఏ కోరిక లేకుండా మొదలు పెట్టాలి ఒక తీవ్ర భావోద్వేగంతోనో ఒక అన్యాయం జరిగిందనో లేక ఒక కోరిక లేదా ఫలం పొందాలనే కోరిక సాధకుడికి ఉంటే అతడి తపస్సుకి ఫలం పొందేటప్పుడు పై కోరికలు తప్పకుండా సిద్ధిస్తాయి ఆ కోరిక కన్నా ఉన్నత స్థాయి సంకల్పం ఆ సమయంలో స్ఫురించడం చాలా కష్టమైన విషయం ధ్రువుడి విషయంలో కూడా అదే జరిగింది సుఖ మహర్షి పరీక్షిత్తుకి మైత్రేయ మహర్షి విదురుడికి చెప్పిన ధ్రువోపాఖ్యానాన్ని వివరిస్తున్నాడు శ్రీ మహావిష్ణువు ధ్రువుడిని అనుగ్రహించి వైకుంఠానికి వేయించేశాడు ధ్రువుడు మాత్రం సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి పాదపద్మాలను దర్శించినప్పటికీ కోరిన కోరిక సిద్ధించినప్పటికీ సంతృప్తి పొందక చింతిస్తూ వెళ్ళిపోయాడు విదురుడి మైత్రేయుడితో ఇలా అన్నాడు మహర్షి నారాయణుడి దివ్య పదవిని పొంది కూడా ధ్రువుడు ఎందుకు చింతించాడు అని అడిగాడు మైత్రేయుడు విదురుడితో ఇలా అన్నాడు పినతల్లి ఆడిన దుర్భాషల చేత అతడి మనస్సు చాలా గాయపడింది ఆ దుర్భాషలనే అతడు మనస్సులో మాటిమాటికి స్మరిస్తున్నాడు తపస్సుకి పూర్వం నారదుడితో ధ్రువుడు ఇలా అన్నాడు సురుచి పలికిన మాటలు బాణాలు నన్ను చాలా గాయపరిచినాయి నా హృదయంలో శాంతి లేదు కాబట్టి మూడు లోకాల్లో శ్రేష్టమైనది ఇతరులు ఎవ్వరూ పొందనిది అయిన స్థానాన్ని నేను పొందాలని ఆశపడుతున్నాను అందుకు నాకు చక్కటి ఉపాయాన్ని ఉపదేశించండి అని అన్నాడు ఈ కారణంగా సాక్షాత్తు శ్రీమన్నారాయణుడే ప్రత్యక్షమైనప్పటికీ ధ్రువుడు ముక్తిని కోరలేకపోయాడు ధ్రువుడు చాలా చింతించాడు జితేంద్రియులు మహాత్ములు అయిన మహర్షులు దర్శించగలిగే ఆ శ్రీహరి పాద పద్మాలను దర్శించి కూడా నేను అనిత్యాలైన కోరికలనే కోరుకున్నాను కదా నేను దైవమాయికి చిక్కాను నేను ఒక్కనే అయినప్పటికీ తమ్ముడనే శత్రువును కల్పించుకొని దుఃఖం పొందాను మోక్షప్రదాత అయిన హరి ప్రత్యక్షమైన నేను ఈ సంసారాన్ని అర్థించాను కానీ ముక్తిని కోరలేదు అని విచారించాడు ఏ తపస్సు అయినా ప్రారంభంలో సంకల్పం ప్రధానం ఆ తరువాత ఆ కోరికని జయించిన ఆ కర్మఫలం అనివార్యంగా లభిస్తుంది దుష్కర్మ ఎంత బంధనమో సత్కర్మ కూడా అంతే బంధనం ముక్తికి రెండూ అవరోధాలే